జాతి సాగిస్తున్న ఘోర కృత్యాల వల్ల జీవకోటి అంతా సంక్షోభిస్తున్నది. దానవులు ధర్మదేవతనే చెరబట్టి హింసిస్తున్నారు. పరమేష్టి ప్రసాదించిన వరాల వల్ల రావణ బ్రహ్మ మరణాన్ని జయించి అసురుడై విజృంభించాడు. అష్టదిక్పాలకుల చేత పంచభూతముల చేత ఉడిగం చేయించి ప్రకృతి ధర్మాలన్నీ అల్లకల్లోలం చేసి వేస్తున్నాడు. దేవ దానవ యక్ష కిన్నర గరుడోరగాది జాతులలో ఎవరూ అతన్ని జయించలేరు, వధించలేరు. అవును, అయితే నరుల నుండి వానరుల నుండి అతడు రక్షణ కోరలేదు. వారు చాలా అల్పులన్న భావంతో నిర్లక్ష్యం చేశాడు. ఆ అహమే అతని అధపతనానికి దారితీస్తుంది. తన చుట్టూ ఉన్న శత్రువులను శక్తులను జయించినా అతను తనలో అనుక్షణం పెరుగుతున్న పెనుశత్రువు అహంకారాన్ని జయించలేదు. కామక్రోధాలు, లోభమోహాలు, మదమత్సరాలు ఆ అహంకారానికి తోడైనాయి. శాపాగ్నులు ప్రజ్వరిల్లుతున్నాయి. అతని విద్య, వివేకం, బుద్ధి, తపస్సు దగ్ధమవుతున్నాయి. స్వరాజ్యకు భంగం కలిగించాను, మన్నించండి. కానీ తప్పనిసరైంది. అశోకవనంలో తాము బంధించిన స్త్రీలారుగురు. మేము బంధించడమా, బాధించడమా? వనములో విడిది చేయించామంటే ఎవరు చెప్పింది? ఎవరా దురాత్ములు? ఒకరిని కాదు ప్రభు, ఈ ఉదయం లంకా నగరం అంతా అతలాకుతలమైపోయింది. ఆ స్త్రీల ఘోర శాపం గురించి. శాపమా? అవును ప్రభు, ఆ పతివ్రతలు ఆరుగురు ఈనాటి వేకుజామున అగ్ని కల్పించి అందులో ఆత్మాహుతి చేసుకున్నారు ప్రభు. మిమ్మల్ని మనవంతాన్ని శపించారు. ఈ లంకా నగరం అంతా అగ్నిలో దగ్ధమై భస్మీభూతం కావాలని శపించారు. లంకను అగ్ని దహిస్తాడా? దేవి మండోదరి, ఈ రావణ బ్రహ్మ పంచభూతాలను పిడికిట బంధించాడు, అష్టదిక్పాలకులను ఆటలాడించాడు, స
సర్వదేవతాగణాలచే శరణు శరణు అనిపించాడు. ఆ గణాల అధినేత మహేంద్రునితో ఉడిగము చేయించాడు. అట్టి సర్వభూత గర్వ విద్రావణుడైన ఈ రావణ బ్రహ్మయ్యలు లంకను అగ్ని దహిస్తాడా? వాడికి అంతటి గుండె ధైర్యమా? అగ్ని మీకు దాసుడు కావచ్చు, కానీ పతివ్రతల శాపాగ్నికి తిరుగుండదు. పరమేశ్వరుడిచ్చిన ఏ వరాలు మనల్ని కాపాడలేవు ప్రభు. నా మాట మన్నించి బంధించిన ఆ స్త్రీలందరినీ విడుదల చేయండి. మీ అర్ధాంగిగా ప్రార్థిస్తున్నాను. నా వ్యక్తిగత విషయాలు చర్చించవద్దని నీ భర్తగా చక్రవర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. రావణాది రాక్షస సంహారానికి తరుణం ఆసన్నమైనది. మీరంతా మీ మీ అంశలతో వానరులను సృష్టించండి. మీ శక్తియుక్తులను వారిలో నిలపండి. నేను మానవుడినై అవతరిస్తాను. ఆదిశేషువు, శంఖ చక్రాలు నా సోదరులై అనుసరిస్తాయి. దేవి, ధర్మ సంస్థాపనోద్యమంలో ఇంతవరకు నిన్ను విడిచి అనేక అవతారాలు ధరించా. ఇప్పుడు ఈ మదోన్మత్తుని వధోద్యోగంలో నీవు కొంత భారం వహించి సహకరించాలి. ప్రభు, ప్రభాకర, ప్రత్యక్ష నారాయణ, నీ దివ్య జ్యోతితో ముల్లోకాలకు కాంతిని ప్రసాదిస్తున్నారే. అపుత్రకుడనై అంధకారంలో పరితపిస్తున్న ఈ దీనిని ఇంత చిన్న దీపాన్ని నిలపలేవా? ఇక్ష్వాకు, రఘు, సగర, అంబరీషాది చక్రవర్తుల ధర్మ పరిపాలనతో అవిచ్ఛిన్నంగా సాగిన సూర్యవంశం ఈ దశరథునితో అంతమైపోవాలా? ఈ అభిశప్తుణ్ణి అనుగ్రహించే దైవమే లేడా? నారాయణ, 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 నారాయణ. మహర్షుల తత్వ లోక కళ్యాణం మహారాజా, చింతిల్లు ఒక్కొక్క పని ఆలస్యమే అమృతప్రదాయం కాదు. 14 భువనాలకు వెలుగునివ్వగల పరంజ్యోతులు నీ ఇంట వెలుగుతాయి. జగత్ కళ్యాణ కారకోద్యమంలో నీవు ఒక పాత్రధారివి కాగలవు. మహర్షుల వాక్కుల అమోఘవరాలు. రాజా, నీవు పుత్రకామేష్టి నిర్వహించాలని మహర్షుల అభిమతం. అవశ్యం. ఆ యాగాన్ని పరమపావనుడైన ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యాన నిర్వహించు. నీకు తప్పక సత్సంతతి కలుగుతుంది. అస్తు అస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు.